నమస్కారం. ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మహిళలపై అకృత్యాలకు సంబంధించి మండలిలో వాడి వేడి చర్చ. వైసీపీ విమర్శలకు హోంమంత్రి కౌంటర్. మైలవరంలో మైనింగ్ అక్రమాలపై అసెంబ్లీలో రచ్చ. వసంత కృష్ణప్రసాద్ మంత్రి కొల్లు మధ్య వాగ్వాదం. జగనన్న కాలనీలో అక్రమాలపై విచారణ చేపట్టాలన్న స్పీకర్. తప్పుడు నివేదికలు ఇచ్చే అధికారులపై చర్యలకు సూచన. విద్యుత్ వ్యవస్థను గాడిన పెడతామన్న మంత్రి గొట్టిపాటి. మోటార్లకు స్మార్ట్ మీటర్లు బిగించే ప్రసక్తే లేదని స్పష్టీకరణ. అసభ్య పోస్టుల కేసులో రామ్ గోపాల్ వర్మకు హైకోర్టులో ఎదురుదెబ్బ. అరెస్టు నుంచి రక్షణ కల్పించాలన్న పిటిషన్ కొట్టివేత. తిరుమలలో కొనసాగుతున్న టీటీడీ నూతన పాలక మండలి తొలి భేటీ. భక్తులకు సౌకర్యాలు సహా 80 అంశాల అజెండాపై చర్చ. ఢిల్లీలో వాయు కాలుష్యంపై చర్యలు ఎందుకు తీసుకోలేదు? స్టేజ్ 4 ఆంక్షల అమల్లో ఆలస్యం ఎందుకని సుప్రీంకోర్టు ప్రశ్న. అల్లర్ల వేళ మణిపూర్ రాజధాని ఇంఫాల్లో కర్ఫ్యూ. సీఎం బీరేన్ సింగ్ నివాసం, రాజ్భవన్ వద్ద భద్రత పెంపు.